మోకాళ్ళ నొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే, నా పేరు డాక్టర్ ఎంఎస్ రంగారెడ్డి. ఈరోజు మనము ఓరల్ క్యాన్సర్స్ అంటే ఏమిటి, అవి ఎందుకు వస్తాయి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే విషయాలు తెలుసుకుందాము. ముందుగా ఈ నోటి క్యాన్సర్, ఈ ఓరల్ క్యాన్సర్ అనేవి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోతుంది. ఎందుకు? ఎందుకు అంటే మెయిన్ ప్రధానంగా హ్యాబిట్స్, అలవాట్లు. ఈ స్మోకింగ్, గుట్కా, పాన్ అండ్ కొన్ని రకాల మసాలాలు వాడటం, వీటి వల్ల ఈ ఓరల్ క్యాన్సర్ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. సో ముందు ఏమిటైతుంది ఈ ఓరల్ క్యాన్సర్ వల్ల ఎందుకు డేంజరస్ అంటే, ఒకసారి ఈ ఓరల్ క్యాన్సర్ స్టార్ట్ అయితే దానికి ఎలాంటి మందులు లేవు, ఎలాంటి ఆయింట్మెంట్స్ పనిచేయవు, అండ్ అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఒకసారి నోట్లో టంగ్ మీదనో లేకుంటే బక్కల్ మీకోస చీక్ మీదనో స్టార్ట్ అయితే అది అలానే అలానే స్ప్రెడ్ అయిపోయి, ఆ స్ప్రెడ్డింగ్ ఎలా ఉంటుందంటే లోపల లింఫ్ నోడ్స్ ద్వారా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతాయి. సో అందుకోసమని ఇవి చాలా డేంజరస్ క్యాన్సర్స్ అంటారు వీటిని. వీటిని ఎలా ఆపుకోవాలా అంటే ఎర్లీ డిటెక్షన్, ముందే కనుక్కోగలగాల. సో మీరు మీ డెంటిస్ట్ దగ్గర కన్సల్ట్ అయితే వాళ్ళు కంప్లీట్గా ఎగ్జామిన్ చేస్తారు మీ టంగ్ను, బక్కల్ మీకోస్ అని, ఎక్కడైనా వైట్ ప్యాచెస్ ఉన్నాయా లేకుంటే ఏమన్నా స్టార్ట్ అయిందా అని. సెల్ఫ్ ఎగ్జామినేషన్ మీరు మీరే చూసుకోండి. అద్దంలో మీరు టంగ్ను మొత్తం బయటపెట్టి టంగ్ మీద ఏమన్నా కురుపులాగా వచ్చినాయా, అల్సర్స్ ఉన్నాయా అని నోటీస్ చేసేయండి. అల్సర్స్ వాటికవే మానిపోతాయి. మామూలు అల్సర్ అయితే అది కదే, మీరు కొంచెం ఆయింట్మెంట్ వాడితే మానిపోతుంది. ఏదైతే అల్సరు మానకుండా చాలా నెలల వరకు అట్నే ఉంటే అది మీరు డేంజరస్గా లెక్కేసుకోవాలా, దట్స్ నాన్ హీలింగ్ అల్సర్స్ అంటారు. అదొకటి. తర్వాత తెల్లటి ప్యాచెస్ ఆర్ ఏమన్నా రెడ్ కలర్ ప్యాచెస్ మీరు టంగ్ మీద కానీ చీక్ మీద కానీ చూస్తే ఇమీడియట్గా అది క్యాన్సరో కాదో తెలియదు మనకు. మీ డెంటిస్ట్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు మీకు సలహా ఇస్తారు, నా మామూలు అల్సరా లేదా ఇదేమన్నా వేరే రకమైన అల్సరా అని. ఇంకొకటి, కొంతమందికి పనులు పుచ్చిపోయో లేకుంటే విరిగిపోయో ఒక షార్ప్ పాయింట్గా తయారవుతుంది. సో ఒక చిన్న ముళ్ళులాగా ఉంటుంది, ఆ పన్ను ఒకటే షార్ప్గా ఉంటుంది. సో ఈ షార్ప్ పాయింట్ కాన్స్టెంట్గా టంగ్కు తగిలి తగిలి టంగ్ మీద అల్సర్ ఫామ్ చేస్తుంది. ఇది కూడా డేంజరస్ అవుతుంది. ఎందుకంటే ఈ షార్ప్ పన్ను ఆ టంగ్ను కాన్స్టెంట్గా ఇరిటేట్ చేసి చేసి, సో అది మీకు ప్రమాదానికి దారితీసేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీ పన్నులు ఏమన్నా షార్ప్గా ఉండి అది మీ టంగ్కి కానీ మీ చిక్ ఆర్ లిప్స్ కానీ కుచ్చుకుంటూ ఉంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే మీరు మీ దంతవైద్యుని సంప్రదించండి. ఆ దంతవైద్యుడు ఆ షార్ప్ ఉన్న దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తే సింపుల్, మీకు కంఫర్ట్ ఉంటుంది, ఎలాంటి ప్రమాదాలు రావు. ఇదొక ఇంపార్టెంట్ జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది. తర్వాతను ఈ అలవాట్లు, ఇప్పుడు యాక్చువల్గా అందుకనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ గుట్కాలు వాటిని బ్యాన్ చేసింది. సో ఈ అలవాట్లు కూడా చాలా వరకు ఈ ఓరల్ క్యాన్సర్స్కు దోహదపడతాయి. సో వీలైనంత వరకు మ్యాక్సిమం ఈ గుట్కా, స్మోకింగ్, అవన్నీ పాన్, అవన్నీ అవాయిడ్ చేయటం చేసుకోండి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాపర్ డైట్. డైట్లో మీకు ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలా, వెజిటబుల్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలా, తద్వారా ఆ మ్యూకస్ మెంబ్రేన్ మంచిగా ఎపిథీలియల్ సెల్స్ మంచిగా ఫామ్ అవుతుంది, మ్యూకస్ మెంబ్రేన్ మంచిగా ఫామ్ అవుతుంది. సో నోట్లో ఎలాంటి కురుపులు రావటం కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. ఇంకొకటి, చాలామంది మల్టీవిటమిన్స్ మీద డిపెండ్ అయి ఉంటారు, అది కరెక్ట్ కాదు. మీకు వచ్చే వైటమిన్స్ న్యాచురల్ సోర్స్ ద్వారా రావటం చాలా మంచిది. ఈ ఆర్టిఫిషియల్ సోర్స్ ద ట్యాబ్లెట్స్ రూపం ద్వారానో లేకుంటే పౌడర్స్ రూపం ద్వారానో అది దట్ మే నాట్ బీ ఎ గుడ్ మెథడ్ ఆఫ్ గెటింగ్ విటమిన్స్ ఇన్ ద బాడీ. సో
న్యాచురల్ సోర్స్, సపోజ్ వైటమిన్ సి కావాలనుకోండి, లెమన్, నిమ్మకాయలో చాలా చాలా వైటమిన్, లెమన్ కానీ ఆరెంజెస్ తీసుకోండి, చాలా వైటమిన్ సి ఉంటుంది. సో బనానాస్ తీసుకోండి, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి. తద్వారా మీకు బాడీకి కావాల్సిన అన్ని వైటమిన్స్ ప్రాపర్గా అంది, ఎలా ఆ మ్యూకస్ మెంబ్రేన్ మంచిగా తయారవుతుంది. సో ఈ విధమైన పద్ధతుల ద్వారా మీరు క్యాన్సర్స్ను రాకుండా జాగ్రత్త పడి మీ ఆరోగ్యాన్ని శ్రద్ధ వహించగలరు. థ్యాంక్ యూ.